వారిని స్వయంగా ఫేస్బుక్ ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా కూడా బ్యాన్ చేసింది. ఇక రాష్ట్రంలో తీసుకొస్తున్నటువంటి మన రాష్ట్ర నాయకులు, కేంద్ర మంత్రులు, కేంద్రం నుంచి వచ్చినటువంటి ఇతర ముఖ్యమంత్రులు చూసిస్తున్నారు వివక్ష. రాష్ట్రంలో రైల్వే నెట్వర్క్ 2014లో 1750 కిలోమీటర్లు ఉంది. తెలంగాణ రాష్ట్రం రాకున్న ముందు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తేకున్న ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, 2021 నాటికి 1870 కిలోమీటర్లు, కేవలం అదొక 47 కిలోమీటర్లు, ఒక 97 కిలోమీటర్లు ఇచ్చారు తెలంగాణ రాష్ట్రానికి. ఇది దౌర్భాగ్య పాలన మోడీ గారిది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భాజపా యొక్క దౌర్భాగ్య పాలన, వివక్ష, తెలంగాణ రాష్ట్రం పట్ల ఉన్న చిత్తశుద్ది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి. ఉత్తరప్రదేశ్ 9077 కిలోమీటర్లు ఇచ్చారు, తెలంగాణకు 97 కిలోమీటర్లు ఇచ్చారు, రాజస్థాన్కు 5893 కిలోమీటర్లు ఇచ్చారు, మహారాష్ట్ర 5745 కిలోమీటర్లు ఇచ్చారు, మధ్యప్రదేశ్ 5000 కిలోమీటర్లు ఇచ్చారు, గుజరాత్ స్వయంగా మోడీ గారు రాష్ట్రానికి 5294 ఇచ్చారు, పశ్చిమ బెంగాల్లో 4135 ఇచ్చారు కిలోమీటర్, తమిళనాడులో 4021 కిలోమీటర్ ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్కి 3703 కిలోమీటర్లు ఇచ్చారు, మన రాష్ట్రానికి మాత్రం 14 నుంచి 21 వరకు కేవలం 97 కిలోమీటర్లు ఇచ్చారు. ఇది ఒరిజినల్ డాటా, డాటా ఆధారంగా వారికి నేను తెలియజేస్తా ఉన్నా. ఇంత వివక్ష చూపుతున్నటువంటి నాయకులు టూరిస్టులు లాగా వరుస పెట్టి వస్తా ఉన్నారు. వచ్చేటప్పుడు మీకు దమ్ముంటే కొంత డబ్బు తీసుకురండి నేను అడుగుతా ఉన్నా. ఈ బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు నిన్న మొన్న వచ్చిన వాళ్ళు కావచ్చు, ఓడిపోయిన ముఖ్యమంత్రులు కావచ్చు, శివరాజ్ సింగ్ చౌహాన్ కావచ్చు, రేపు పెట్టబోయే ఉత్తరప్రదేశ్ లో గాని, పంజాబ్ లో గాని, ఇతర రాష్ట్రాల్లో వీళ్ళ మేనిఫెస్టో, యూపీలో వీళ్ళ మేనిఫెస్టోలో మమ్మల్ని గెలిపిస్తే వచ్చేసారి 50% ఉచిత విద్యుత్ ఇస్తా అంటా ఉన్నారు. ఈ గొబెల్స్ ప్రచారం అక్కడ వేసుకోండిరా బాబు, ఇక్కడ కాదు. గొబెల్స్ ప్రచారం వల్ల మేము ఇప్పటికే ఉచిత విద్యుత్ మేము ఇస్తున్నామంటే గతంలో వైఎస్ఆర్ కూడా ఇచ్చిన చెప్పి కొంతమంది భాజపా నాయకులు అంటూ ఉన్నారు. ఇవాళ 41,600 కోట్ల రూపాయలు ఉచితంగా మేము విద్యుత్ రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, నీ కర్ణాటకలో కాని, నీ మహారాష్ట్రలో కాని, నీ ఉత్తరప్రదేశ్ లో కాని, నీ గుజరాత్ లో కాని, ఎక్కడన్నా రైతుల కోసం 41,000 కోట్ల రూపాయలు ఎక్కడన్నా ఉంటే బిడ్డ చర్చకురా, దాని మీద మాట్లాడదాం. ఈ సర్కస్ షోలు మానేయండి. 50,73 కోట్ల రూపాయల రైతు బంధు ఇచ్చాం. నిన్న మా మంత్రి వర్యులు చాలా స్పష్టంగా, వినయంగా, విపులంగా, క్లుప్తంగా విత్ డాటాతో ఇచ్చారు. 50,00 కోట్ల రూపాయలు రైతు బంధు మీ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కడ ఉంటే చెప్పండి. ఇవన్నీ బంద్ చేసి 86,00 కోట్ల రూపాయలు కొనుగోలు చేసిన రాష్ట్రం ఏమిటో కూడా ఏదైనా తీసుకురండి. ఇలా గతంలో 20 లక్షల మెట్రిక్ టన్ను ఉన్న వరి 1,02,00,000 మెట్రిక్ టన్ల ఉత్పత్తికి పెరగడానికి కర్త కర్మ క్రియ మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దాని మీద చర్చకు రండి. దేశంలో ఏ రాష్ట్రంలో ఇంత గొప్పగా గడిచిన 7 సంవత్సరాల్లో 8 సంవత్సరాల్లో మీ పాలిత రాష్ట్రాల్లో, అది మధ్యప్రదేశ్ లో కావచ్చు, అది కర్ణాటకలో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, ఇతర ఏ రాష్ట్రంలో అయినా ఎక్కడైనా ఉంటే దాని మీద చర్చకు రండి. కళ్యాణ లక్ష్మి లాంటి మా ఆడబిడ్డల పెళ్లిళ్లు చేసిన 1,01,116 రూపాయలు ఎక్కడన్నా ఉంటే దాని మీద చర్చకు రండి. ఇవన్నీ వదిలేసి ఇంకా కూడా మా యొక్క పథకాలు 2016 రూపాయల పింఛన్ 56 లక్షల మంది కుటుంబాలకు ఇస్తా ఉన్నాం, దాని మీద కూడా చర్చకు రండి. 270,000 కోట్ల రూపాయలు మేము ఇచ్చాం కదా, ఒక్క సెంట్రల్ గవర్నమెంట్ మీకు జీవో దమ్ముంటే దీంట్లో మీరు ఒక రూపాయి ఉందని చెప్పి తీసుకొచ్చి చూపియండి. నిన్న మా మంత్రి వారు ఇచ్చినటువంటి 1,20,000 కాళేశ్వరం కావచ్చు, 50,000 రైతు బంధు కావచ్చు, రైతు బీమా 3,500 కోట్ల రూపాయలు, 70,000 మంది రైతు కుటుంబాలకు 48 గంటల్లో ఇచ్చిన ఘనత కావచ్చు, దానితో పాటు 1,370 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, దానితో పాటు 50,000 కోట్ల రైతు బంధు కావచ్చు. ఇవి పదే పదే ఎందుకు చెప్తున్నా, పథకాలు మారవు, 10 సార్లు చెప్తాం, 100 సార్లు చెప్తాం. తెలంగాణ ప్రజలంతా చాలా స్పష్టంగా ఉన్నారు, ఓట్ల కోసం, సీట్ల కోసం ఎంత నీచాకైనా బయలుదేరుతారు వీళ్ళు బీజేపీలు. మేము ఓట్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి రైతులకు నీళ్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే వీళ్ళు ఓట్ల కోసం 2 వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొడతారు. ఆ విద్వేషాలు రెచ్చగొట్టిన ముఖ్యమంత్రిలోనే వీరి యొక్క ఈ హిమావంత్ బిశ్వాస్ శర్మ అస్సాం ముఖ్యమంత్రి. ఇవి ఆయనని ఇది ఒకటి ఆర్డర్, ఎలక్షన్ కమిషన్ ఆర్డర్. ఆయనని 4 రోజులుగా ఆయన ఫేస్బుక్, నాకు తెలిసి దేశంలో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని ప్రచార సమయంలో
నాలుగు రోజులు బహిష్కరించింది ఫేస్బుక్ అంటే ఇది మొదటిసారి ఇదిని కూడా ఫోటో తీసుకోవాల్సిందిగా మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను ఇట్లాంటి దరిద్రులు వచ్చి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు ఈ దరిద్రుడు అంట ఫామ్ హౌస్ నుంచి గుంజుకొచ్చి జైల్లో వేస్తారట బిడ్డ సీఎం ఈజ్ నాట్ ఏ మ్యాన్ ఈజ్ ఏ పవర్ మూడు ఫేస్ల కరెంట్ లెక్క మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏమన్నా ముట్టుకుంటే భస్మమైపోతారు బిడ్డ టచ్ చేసి చూడండి తెలంగాణ అగ్నిగుండంగా మారుతుంది భారత జనతా పార్టీ బద్దలైపోతాయని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మేమంటున్నాం చాలా మంది అంటారు నేను 5 సార్లు ముఖ్యమంత్రి అయినా నేను 4 సార్లు ముఖ్యమంత్రి అయినా చౌహాన్ గారు అంటున్నాను నేను 3 సార్లు ముఖ్యమంత్రి అయినా అంటున్నాను నేను ఓడిపోయిన ముఖ్యమంత్రి బిడ్డ ఎప్పుడు వచ్చామని కాదు బుల్లెట్ దిగిందా లేదా ముఖ్యమంత్రి గడిచిన 8 సంవత్సరాల్లో ఈ దేశంలో ప్రపంచంలోనే గొప్ప లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరాన్ని కట్టించి చూపించినటువంటి దమ్మున్న ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎవరైనా ఒకరోజు అన్నం పెడితే అన్నదాత సుఖీభావం అంటారు అట్లాంటి రైతులు బాగుండాలి రైతేడ్చిన రాజ్యం బాగుపడదు ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు అని చెప్పి అట్లాంటి రైతుల కోసం 50,000 కోట్ల రూపాయలు ట్రాన్స్పరెంట్ గా డబ్బులు వేస్తున్న దమ్మున్న ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి దేశ ప్రధాని జాతీయ పార్టీ ప్రధానైనటువంటి రాజీవ్ గాంధీ గారు చెప్పారు కేంద్రంలో జాతీయ పార్టీలు ఈ దేశాన్ని పాలించిన పార్టీలు అది బీజేపీ అయితే కాంగ్రెస్ అయితే ఒక్క రూపాయి కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తే 85 పైసలు లంచాలకు వెళ్తా ఉన్నాయని చెప్పారు అట్లాంటిది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వృద్ధులకు వికలాంగులకు వితౌతులకు పింఛన్లు ఇచ్చినటువంటి 56 లక్షల మందికి డైరెక్ట్ గా వారి అకౌంట్లలో పడతా ఉన్నాయి డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ అయిన రాష్ట్రం ఏకైక రాష్ట్రం అత్యధిక డబ్బులైన రాష్ట్రం మా రాష్ట్రం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది ఈ వార్డు మెంబర్ గెలిచినటువంటి మురళీధర్రావు రీతి లేదు రివాజ్ లేదు మాట్లాడే తరికా లేదు తెలంగాణ ఏం జరుగుతుందో తెలియదు కాళేశ్వరంలో అవినీతి జరిగింది జైల్లో వేస్తామంటు బిడ్డ నీ తరం కాదు నీ తాత తరం కాదు 36 జాతీయ పార్టీని ఒప్పించి మెడలు వంచి కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మెడలు వంచి బీజేపీ మెడలు వంచి పార్లమెంట్ లో మాట్లాడేటట్టు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి తెలంగాణ పాలిట దేవుడు తెలంగాణ గాంధీ మా కేసీఆర్ బిడ్డ మళ్ళీ చెప్తున్నా టచ్ చేసి చూడండి రా తెలంగాణ ప్రాంతం అగ్నిగుండం అవుతుంది బీజేపీ పార్టీ బద్దలైపోతుంది వచ్చే ఎలక్షన్ లో మీకు డిపాయిట్ కూడా దక్కదని చెప్పి సందర్భం తెలియజేస్తాను జై తెలంగాణ అనేక పథకాలు వీరు ఇట్లాంటివో కేంద్ర మంత్రులు ఈ మిషన్ భగీరథ విషయంలో వారు మెచ్చుకున్న తీరు ఇట్లాంటిది ప్రధానమంత్రి నుంచి వెంకయ్య నాయుడుతో సహా నిర్మలా సీతారామన్ వరకు శిశు శ్రీ శిశు సంక్షేమ విధానంలో కూడా తెలంగాణ రాష్ట్రం చాలా గొప్పగా ఉంది వారి యొక్క పథకాలు బాగున్నాయి కేసీఆర్ కిట్ బాగుందని చెప్పి ఆమె చెప్పింది మిషన్ భగీరథ చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పి స్వయంగా ప్రధానమంత్రి గారు చెప్పారు నీతి ఆయోగ్ అనేక కితాబులు ఇచ్చింది ఫడ్నవీస్ఎల్ ఎవరైతే వస్తారని చెప్పి అన్నారో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ఇంత తొందరగా పక్క రాష్ట్రాలు నొప్పించి మెప్పించి మమ్మల్ని ఆహ్వానించి ఇంత గొప్ప కడతారని చెప్పి నేను అనుకోలేదని చెప్పి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు కూడా చెప్పారు స్వయంగా ఇతర రాష్ట్రాల ఇలాంటి సీఎం మా దగ్గర పుడితే బాగుండరు ఇంకో స్టేట్మెంట్ కర్ణాటకలో మహారాష్ట్ర ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఇట్లాంటి ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడితే పురుగుల పడిపోతారు ఈ బీజేపీ నాయకులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను నేడు సార్ వంద శాతం అవుతుంది 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ తిట్టిపోతే దేశంలో గత చరిత్రలో ఎప్పుడు కూడా లేకుండే గత చరిత్రలో ఎప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రి వచ్చి ఇంకో ముఖ్యమంత్రి వచ్చి తిట్టిన దాఖలాలు ఏ రాష్ట్రంలో లేవు తెలంగాణ ముఖ్యమంత్రి పోయి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిని ఎప్పుడు తిట్టలే గుజరాత్ ముఖ్యమంత్రిని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఆ రాష్ట్రానికి పోయి ఎప్పుడు తిట్టలే ఎలక్షన్ సమయంలో తిట్టారు ముఖ్యమంత్రులు కానీ ఇది కొత్త సంస్కృతి 100 కోశ మీ ఇళ్లకు మా ఇల్లు ఎంత దూరం ఉంటుందో మా ఇంటికి మీ ఇళ్లకు అంతే దూరం ఉంటుంది బిడ్డ అవసరమైతే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్రాల్లో కూడా వెళ్లి మాలాంటి పథకాలను ఇవ్వండి లేకపోతే ఇవ్వలేని బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయండి అని బరాబరి చెప్తాం